నమస్తే వచ్చేసినా గరం గరం వార్తలు తెచ్చేసినా మరిగ లేట్ చేయకుండా అవేందో చూసేద్దాం ముందుగాలైతే లైన్స్ చూద్దాం బాబుగారు మీ పార్టీ పరిస్థితి ఏంటంటారు ఏమవుతుందనే భయంకరమైన పరిస్థితి తెలంగాణ సర్కార్ ఆఫీసుల ఊడిపడుతున్నాయి అంటే పెచ్చులు భయంతో హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నారు ఆఫీసర్లు జుట్టు కత్తిరించుకుంటానంటున్న రవలి కట్ చేసుకుంటా తిన్నా తీరం బడుతలే కూసున్నా తీరం బడుతలే ఏడున్నా తీరం బడుతలే ఎవలున్నా తీరం బడుతలే అన్నట్టే ఉన్నది మన చంద్రబాబు గారి పరిస్థితి అటు కుప్పంలో గెలిచే పరిస్థితి లేక ఇటు రాష్ట్రంలో టీడీపీకి జాకీలు పెట్టి లేపినా లేవలేని పరిస్థితి ఉండేసరికి ఆగమాగం పరేషాన్ పరేషాన్ అవుతున్నాడు ఈ నడమ చాలా రోజులాయే గరం గరం వార్తలకు సారువారు రాక ఎట్లున్నాడో ఏం చేస్తున్నాడో చూసి మందలి చొద్దాం సారు నమస్తే అయ్యో బాబు ఏమైంది మీకు గోళీలు మింగుతున్నారు ఇది ఒక ప్రమాద సంకట ఎవరికి ప్రమాదం దొంగ దొంగసాటుంగా గోళీలు మింగి దాసుకున్నావు రాబోయే రోజుల్లో ఏమవుతుందనే భయంకరమైన పరిస్థితి అందుకు నిద్రగోళీలు మింగుతున్నారా ఓ అన్నలు దావకానికి పట్టుకుపోండి రే ప్లీజ్ ఎక్స్‌పైర్ డేట్ వచ్చేసింది ఏ బుర్రకిట్ల పని చేస్తలేదా బాబు గారు కోళీల టైం దాటిపోతున్నదని పిపర్మెంట్లు మింగినట్టు మింగుతున్నావా ఎక్స్‌పైర్ డేట్ అయిపోతే అయ్యో మల్లది అంటాడు రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లు సంపాదించినవు గోళీలకు పైసలు దిక్కు లేనట్టు చేస్తున్నావు అవి వారే వేరే చేస్తా నేను పని చేయని మందు కొన్నారనుకోండి లాభం ఉండదు రామా ఏంది సారు ఈ గోళీలు మింగుడు నో ప్రాబ్లం నో ప్రాబ్లం గోళీలు మింగి నో ప్రాబ్లం అంటాడు సరే వచ్చేసారి ఏ జిల్లాలో ఎన్ని సీట్లలో పోటీ చేస్తావు అనంతపూర్ ఇరవై ఆరు కర్నూల్ ఇరవై ఎనిమిది ఈస్ట్ గోదావరి నలభై రెండు వెస్ట్ గోదావరి నలభై ఏంది సామి అట్లాంటివి అంతగా సీట్లు ఎక్కడివి ఆ జిల్లాలో అంతగనం పోటీ చేసి ఏం చేస్తావు ఎక్కడ దొరికింది అక్కడ దోచేయడం ఎక్కడ దొరికింది అక్కడ దోచేయడం ఏంది సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమైతున్నదా అధికారం కోసం వ్యామోహం దోపిడీ మీద మమకారం వామో వామో సార్ మందుగోళీలు మింగి అన్ని నిజాలే మాట్లాడుతున్నారు అవునా కాదా నన్ను అడిగితే నేనేం చెప్తా సార్ మీరు అవునంటే అవును కాదంటే కాదు సరే లోకేష్ గురించి ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెప్తారు సార్ వెర్రిపప్పు వెర్రిపప్పు సార్ అసలు ఏమైంది మీకు నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట ప్రజలు గుర్తు పెట్టుకోవాలి ఎర్రిపప్పు అనేది గుర్తు పెట్టుకోవాలనా అయినా మాకు బాగానే గుర్తుంటాయి మీరే సైకిల్ పోవాలి సైకిల్ పోవాలి సైకిల్ పోవాలి అయినా మాకు మీరు చెప్పకుండా గుర్తుంటాయి సార్ మీరే తడబడకుండా చూసుకోండ్రి ఇక ఉంటాం సార్ వామ్మో బాబు గారికి ఏమైందో ఏమో పోండ్రి గోళీలు మింగి ఆగమాగం చేసేసేది సింగారించుకున్నది చాలు కానీ వార్తేది రవ్వలే ఈ చిక్కులు గాను ఎంత దువ్వినా కూడా చిక్కులే పడుతున్నాయి ఆ ఏందో చెప్పం నేను కాదు నువ్వే చెప్పాలే వార్త వేస్తానంటివి ఇంకా దువ్వుకుంటే ఇంట్లోనే నిమ్మలంగా కూర్చుండవు ఏ అంటున్నావ్ అదే బయట వర్షాలు ఉన్నాయి కదా నువ్వు మాత్రం ఎలా బయటకు వెళ్తావులే ఇంతకీ ఆ కత్తెరతో ఏం చేద్దామని జుట్టు కట్ చేసుకుంటా బ్యూటీ పార్లర్ కు వెళ్ళి చేయించుకోవచ్చు కదా చాలా స్టైలిష్ గా కట్ చేస్తారు హాలిస్ కోసం కాదు సెల్లింగ్ కోసం కట్ చేస్తోనా సెల్లింగ్ కోసం కట్ చేస్తోనా అంత సక్కటి జుట్టు ఎందుకు కత్తిరించుకుంటున్నావు షార్ట్ హెయిర్ ఏ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ సమంతా స్టేటస్ చూడలేదా మీ హెయిర్ స్టైల్ ఎట్లా ఉందో ఏ ఊకో పిల్ల నువ్వు సమంత ఒకటేనా జుట్టు ఉంటనే నీ ముఖం ఓ తీరుంటది లేకపోతే నీ మోఖం చూడనే లేదు చూడ కళ్ళు మూసుకో నేను జుట్టు కట్ చేసుకుంటా మెంటల్ పిల్ల జుట్టేంది అలా కట్ చేసుకున్నావు అంత జుట్టు నీకు మళ్ళీ ఎప్పటికి వస్తుందో ఏందో కానీ కోట్లు వచ్చి పడతాయి కోట్లు కాదు కదా కోప్పులో పెట్టుకునే జడపిన్నులు కూడా రావు అరే జస్ట్ వెయిట్ అంజలి ఈ డీల్ గనుక సెట్ అయింది అనుకో వన్ టైం సెటిల్మెంట్ అవును చూస్తూ ఉండు అబ్బా హలో హలో నేను రవలిని మాట్లాడుతున్నానండి జుట్టు కట్ చేసి రెడీగా పెట్టినా అమ్మా ఎంత ఎంత పొడు ఉంటుంది ఒక మీటర్ నర ఉంటది బ్లాక్ కలర్ లోనే ఉంటుందా అవును బ్లాక్ కలరే చాలా సిల్కీగా ఉంటదండి నా హెయిర్ ఎవర్తోని మాట్లాడుతుంది అబ్బా ఇమే సరే ఆ 2 కోట్ల నాకు పంపించు అనుకోండి నీకు నేను జుట్టు పంపిస్తాను అమ్మో ఏందమ్మా 2 కోట్ల ఏంటి స్టీల్ గిన్నెలు కొడమే అక్కవా అలా కాదండి కోటి రూపాయలు లేకపోతే కనీసం యాభై లక్షలన్నీ అండి ఎక్కువ మాట్లాడితే స్టీల్ గిన్నెలు కూడా రావు నువ్వు ఇచ్చే జుట్టులో తెల్ల వెంటకలు ఉన్నాయనుకో తరువుకి తీసేస్తాం అప్పుడు ఒకటంటే ఒకే ఒక సబ్బు డబ్బు వస్తుంది ఒకే ఒక సబ్బు డబ్బు వస్తుంది అలా అంటే ఎట్లా అన్నా సరే అమ్మా నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి ఒక నీకు ఒక టీ గ్లాస్ అయితే ఇస్తాం ఒక టీ గ్లాస్ అయితే ఇస్తాం ఏంటి టీ గ్లాసా మంచిగా ఏంటి మరి అవలికి వివరం తెలవడం అంటే ఇదే మరి ఆగంజలి నువ్వు అసలు చాలా బాధలో ఉన్నా నా చుట్టూ కనీసం కోటి లక్షలు కూడా ఇస్తలేదు అనుకుంటావు అరే ఇంగ్లాండ్ లోండే జాస్మిన్ లార్సన్ అనే ఆమె కుర్లకు రెండు కోట్లు ఇస్తా చూస్తున్నారట కానీ ఆమె అమ్మటానికి ఇష్టపడతలేదట అంటే ఇంగ్లాండ్ ల వర్షం పడితే ఇక్కడ గొడుగు పట్టినట్టు ఇక నువ్వు కూడా నీ కూరలు అమ్మేటందుకు బయలుదేరినవు అంతే నాకు జాస్మిన్ లాగా రెండు కోట్లు ఏం అవసరం లేదు కనీసం కోటి రూపాయలు అరే లేకపోతే యాభై లక్షలు ఇచ్చిన నాకు ఆ జుట్టుకు బఠానీలు పుట్టాలు కూడా రావు ఇప్పుడు ఎట్లా ఏమున్నది దాన్నే శౌరం లెక్క చేయించుకొని పెట్టుకో ఎవరి చుట్టూ వాళ్ళే నాకు తప్ప ఈ లోకం మీద ఇప్పుడు బాధపడితే ఏం లాభం మా రవలివన్నీ ఇవ్వే తల తోకలేని పనులు ఇక రేపటి నాడు ఏదన్న దేశంలా ఇవి మా ఏడో ఎండిపోయిన మహారాజు వాడితే అరిగిపోయిన చెప్పులని వేలం వేస్తే కోట్లు పెట్టి కొన్నరని అది చూసి మన చెప్పులు కూడా వేలం వేయాలనుకుంటే ఏమనుకోవాలో చెప్పండి వెర్రి కాకపోతే ప్రైవేట్ ఆఫీసులనైనా ప్రభుత్వ ఆఫీసులనైనా మనకు పనున్నప్పుడు ఏం పట్టుకొని పోతాం దానికి సంబంధించిన పేపర్లు స్టిక్కర్లు పెన్ను సెల్ ఫోన్ ఉన్నోళ్ళు ఫోన్ కూడా పట్టుకొని అన్నీ ఒక కవర్లో పెట్టుకొని బందబస్తుగా పోతాం పని అయిపోగానే మళ్ళీ ఇంటికి వస్తాం మన పెద్దోళ్ళు అట్లనే చేసిండ్రు మనం కూడా ఇట్లనే చేస్తున్నాం కదా కానీ గివీళ్ళు మాత్రం ఒక సర్కార్ ఆఫీస్ లకు ఎట్లా పోయిన చూడండి వాయమ్మో ఇదేందయ్యా ఇది నేను ఏడా చూడలే ఓ రీర్ బాబు అరే సూర్ బాబు చూసినావరా ఎట్లుందో తమాషా బండ్ల మీద పోతుంటేనే హెల్మెట్ పెట్టుకోకుండా పోలీసుల నుంచి తప్పించుకొని దొంగ సాటంగా పోతున్న ఈ జమానాల సర్కార్ ఆఫీస్ కు వచ్చి కూడా హెల్మెట్ తీస్తలేరు అయినా వీళ్ళకు ఎందుకు హెల్మెట్ అంటే ఇంత ప్రాణం అంటే ఇప్పుడు అర్థమైందా ఎందుకు హెల్మెట్ పెట్టుకున్నారో ఎప్పుడు పెచ్చలుడి తలకాయల పుచ్చకాయలు లెక్క వలుగుతాయన్న భయంతో ఇట్లా జాగ్రత్త పడ్డరు అన్నట్టు ఇది ఆదిలాబాద్ జిల్లా బోధ్ తహసీల్దార్ ఆఫీసు వీళ్ళేమో బోధ్ రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు చెప్పే అన్న మీ వివత్న నిరసనకు కారణమేందో రెవెన్యూ రికార్డ్ అంతా కూడా ఈ తహసీల్దార్ ఆఫీస్ లోనే ఉంది ఒకవేళ అర్ధరాత్రి ఈ ఆఫీస్ కనుక కూలిపోతే లక్షల మంది యొక్క ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ ఈ రికార్డ్ రూమ్ ఉన్నాయి అవి మాయమయ్యే పరిస్థితి ఉంటది ఇదట అసలు ముచ్చట ఇట్లనే గాలికి వదిలేస్తే లక్షల మంది పబ్లిక్ కు తక్లీఫ్ అవుతుంది అటెంక లేనిపోని పంచాదులు అయితే జల్దిగా కొత్త బిల్డింగ్ కట్టాలని విడతి పత్రం ఇచ్చినామని అంటున్నారు అయ్యా కేసీఆర్ సారు మొత్తం కలెక్టరేట్లే కడుతున్నారు గాని జర ఈ తహసీల్దార్ ఆఫీస్ లో కూడా ముహూర్తం పెట్టరాదు సారు వాయమ్మో వాయమ్మో బిల్డింగ్ చూస్తేనే దడుపు జరం వచ్చినట్టు కొడుతున్నది ఉద్యోగులు ఎట్లా పని చేస్తున్నారో పనున్న పబ్లిక్ వచ్చి ఎట్లా పనులు చేయించుకొని పోతున్నారో ఈ వార్త చూసిన జనం నార్మల్ పబ్లికే కాదు దొంగలు దొంగలు కూడా మస్తు ట్రెండ్ ఫాలో అవుతారు ఏ టైంలో ఎవరి దగ్గర పైసలు ఉంటాయో ముత్తగానే పట్టేస్తారు కనిపెట్టేస్తారు అంతే ఆ విషయంలో వాళ్లకు లేరు పోటీ రారు కూడా సాటి సందు దొరికితే ఐదంటే ఐదు నిమిషాలల్లోనే పనైపోగొట్టుకొని అవతల పడతారు ఇంతకు ఏ దొంగోడు ఎక్కడికి దొంగతనానికి వేయుడు అంటారా చెప్పుడెందుకు ఊసిపోతున్న పైనకుంటా అటు దిక్కులు చూసుకుంటా సీదా కౌంటర్ దగ్గరకు పోయి కుర్చీలో కూర్చున్నాడు ఇంకేముంది దర్జాగా గోడ కొరిగిండు ఓనర్ కౌంటర్ లో చేతులు పెట్టినట్టే పెట్టిండు దేవులాడుతున్నాడు కోడి పిల్ల కోసం పిల్లి పెట్టినట్టు ఎటు చూస్తావు ఏం కనిపెడతావు గాని వచ్చిన పని ఎందో కానిది రాదురావారి కామారెడ్డి జిల్లా దోమకొండల కూరగాయల షాప్ లో జరిగిన దొంగతనం ఇది మరి వీడు ఎప్పుడు కూరగాయలకు వచ్చి కౌంటర్ లో పైసలు కనిపెట్టిండో తెలియదు గాని రాత్రికి రాత్రి అత్తగారింటికి అల్లుడు పోయినట్టు దర్జాగా వేయిండు అరవై ఐదు వేల రూపాయలు కొట్టేసిండు బ్యాంకులు పెద్ద పెద్దోళ్ళ ఇండ్లలో అయితే పైసలు ఎక్కడున్నాయని ఆడాలి కూరగాయల షాప్ లా మరీ ముఖ్యంగా టమాటాల దుక్నంలా ఖచ్చితంగా ఉంటాయని నాసు పెట్టి మరీ కౌంటర్ ను కొట్టేసిండు చూడబోతుంటే వీడు ఎవడో అక్కడక్కడ తిరిగేటోళ్ళు లెక్కనే ఉన్నాడు కాని యాడికి పోతాడు సీసీ కెమెరాలో ఇంత మంచిగా రికార్డ్ అయినాక కానీ భలే దొంగ బడి మగాలు మోపైతున్నారు పోండ్రి సూచితందుకు ఇరవై ఐదు ఏళ్ళు కూడా లేవు గానీ ఏదైనా పని చేసుకొని బతుకుతాయి ఏమైతుందో ఏమో గోష్గానికిచ్చి అది వరంగల్ జిల్లా రైల్వే స్టేషన్ ప్రయాణికులు రైల్వే ఉద్యోగులు రైల్వే పోలీసులు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వచ్చే రైళ్లు పోయే రైళ్ళతోని అంత సందడి సందడిగున్నది నవ్వేటోళ్ళు నవ్వుతున్నారు మాట్లాడుకునేటోళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ ఇంతల్నే రైల్వే కౌంటర్ దగ్గర ఉన్నోళ్ళు సడన్గా భయపడి ఉరుకులు పరుగులు పెట్టిండ్రు కానీ ఎమ్మటే నవ్వుకుంటా మళ్ళా ఆడికే వచ్చిండ్రు ఇంతకు ఏమైందో ఎవరు వచ్చిండ్రో వాచ్ దిస్ స్టోరీ అర్థం అయింది కదా అవు కొండముచ్చు వచ్చినందుకే వచ్చి పోతున్న రైళ్లను చూసి నేనెందుకు ఉత్తగా వానకు బయట తిరగాలని అనుకున్నదో లేకుంటే రైల్వే కొలు చేయాలని కోరిక ఉట్టిందో తెలియదు కానీ ఏకంగా కంట్రోల్ రూమ్ కు వచ్చి మైక్ పట్టుకుని హల్చల్ అంటే హల్చల్ చేసింది పోన్ కొండచ్చు సుట్టం చూపుకొచ్చింది జరసేపు ఊసోని పోక మైక్ అందుకొని హైదరాబాద్ కు రైలు బయలుదేరుతున్నది ముంబైకి రైలు బయలుదేరుతున్నది విజయవాడకు రైలు బయలుదేరుతున్నది తిరుపతి రైలు వచ్చిందని అనౌన్స్మెంట్ చేసుకుంటా రూమ్ మొత్తం ఆగమాగం పర్సన్ చేసి ఆఖరికి కోతులు పట్టడం వస్తే కూడా వాళ్ళను బెదిరించి ఎల్లగొట్టింది ఆఖరికి అదే వెళ్ళిపోయింది గాని వాయమ్మో వాయమ్మో ఈ నడుమ కోతులే అంటే వాటి దంటకు దండకు కొండముచ్చులు చేరినై పోన్ ఇల్ల తిరుగుడూవైంది బస్టాండ్ల తిరుగుడూ పోయింది ఇప్పుడు ఏకంగా రైల్వే స్టేషన్ లోకి వస్తున్నాయి ఇక నాలుగు రోజులైతే ఎయిర్పోర్ట్లకు పోయి విమానం ఎక్కిదోలటట్టు కొడుతున్నాయి పోన్రి అట్లు ఉంటది మరి కోతులైనా కొండముచ్చులైనా పబ్లిక్ ను పరేషాన్ చేసిన ఏనుగు కుక్కను కాపాడిన చిన్నారులు పిల్లుల పంచాతి ఇట్లా ఒక మూడు తీర్ల ముచ్చట్లున్నాయి మీకోసం చూసేయండి అరే రే రే పాపం మీ కుక్క అటు ఎట్లా పోయిందో లేకుంటే ఇది అటు పోయిన తర్వాత వరద పెరిగేసరికి ఏం చేయాలని అర్థం కాక లోపలికి జోరితే అట్లనే ఇరుక్కుపోయిందో కానీ అని మొత్తుకుంటుంటే పైనుండి చూసిన ఈ ఇద్దరు మూరీలకు దిగి మరీ దాన్ని ఆపాడిన్రు అగ చూడండి డైరెక్ట్ ముట్టుకుంటే కరవగల్ల అని మెల్లగా దాన్ని దూరం నుంచి నిమురుకుంటూ మేము వచ్చింది నేను ఆపాడేందుకే మమ్మల్ని ఏమనకు నిన్ను తీసుకుపోతాం జాగ్రత్తగా సరేనా అన్నట్టే దాన్ని పట్టుకొని బయటికి తీసి మంచిగా చంటి పిల్లగాన్ని ఎత్తుకున్నట్టు ఎత్తుకొని బయటికి తీసుకొచ్చిండ్రు సూపర్ రా చిన్నలు మీరు కాకపోతే ఇక్కడ వరద చిన్నగా ఉన్నది మోకాళ్ళ లోతు వరకే ఉన్నాయి కాబట్టి సరిపోయింది పెద్ద పెద్ద వాగులు పొంగి దగ్గర ఇట్లాంటి సాహసాలు చేయకండి ఎందుకైనా మంచిది జాగ్రత్త సరేనా ఇగిది ఇట్లుంటే కర్ణాటకలో చూడండి అడవి మార్గంలో వెళ్తున్న ఒక బస్సు ను ఏను కనిపించేసరికి ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పి పక్కగా ఆపుకున్నారు ఆయన తది దాని అది పోయేది పోకుండా అదిగో 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 వస్తున్నది కదా బస్సు అయిపోయా ఆహా బస్సును గుద్దినట్టే జలకిచ్చి పక్క నుండి మెల్లగా చూసుకుంటూ పోతున్నది బస్సులు ఉన్న వాళ్ళు అందరిని భయపెట్టిచ్చింది అన్నట్టు ఇట్లా కానీ అది మీదికి వస్తుంటే ఒక్కొక్కరికి గుండెల్లో జల్లు అన్నది కావచ్చు కానీ మూగజీవాలు కూడా భలే తమాషాలు చేస్తున్నాయి మనుషులతో నీ మధ్య ఈ రెండు మూగ జీవాల ముచ్చట్లు ఒక ఈ పిల్లల కథ భలే ఫన్నీగా ఉంటది చూడండి ఇక్కడ ఈ నల్ల పిల్లి ఊయల్లా కట్టున్న ఈ గ్రీన్ క్లాత్ లోకి ఎక్కి ఊగుదామని చూస్తున్నది బాగానే ట్రై చేసింది పాపం దాని వల్ల కాలేదు ఇంతలో తెల్ల వచ్చి అదే ఎక్కాలని చూసింది అడిట్ చేసి ఎక్కింది కూడా ఇంకా తర్వాత నల్లపిల్లి చూడండి ఎట్లా కొట్లాడుతున్నదో చిన్న పిల్లల్లాగానే ఒరే ముందు నీ ఎక్కుదామని మనం చూస్తున్నారా నువ్వు వచ్చి ఎందుకు ఉయ్యాలి ఊతున్నావు లేదు దిగు మన ఓనర్ ఇది నా కోసం కట్టిండు నేనే ఊగుతా దిగు దిగు అనుకుంటూ కింద పడేసి దాన్ని ఆగమాగం చేసి మొత్తానికైతే ఈ నల్ల పిల్ల ఎక్కింది ఎక్కిన తర్వాత మళ్ళీ తెల్లది ఒరే నేను ఎక్కుతా అంటే నువ్వు ఎందుకు ఎక్కుతున్నావు నేను రా ఫస్ట్ ఎక్కింది ఫస్ట్ గెలిచింది నేను నేనే ఎక్కుతా రెండు కొట్లాడుతున్నాయి కదా ఈ వీడియో చూసి ఇప్పటివరకు క్యాట్ వాకే చూసినాం మనం కానీ ఇది క్యాట్ వార్ అనుకుంటూ కామెంట్లు పెట్టబట్టిరు నెటిజన్లు ఇవే వాళ్ళ గరం గరం వార్తలు మరిక వెళ్ళిరానా మళ్ళొచ్చే ఎపిసోడ్లో మరిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీ నమస్తే